గడిచిన వారంలో బుధవారం అనుకుంటా, బుధవారం గురువారం మంగళవారం, మంగళవారం రాత్రి ఈ బాబుకి చాలా సీరియస్ చేసింది. సోమవారం నుంచి ఆదివారం నుంచి బాగోలేదు, ఆసుపత్రికి తీసుకెళ్ళారు కేజీహెచ్కి మంగళవారం. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో కొంచెం మెడిసిన్ ఇచ్చారు, వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ ట్రీట్మెంట్ తీసుకుని మందులు తీసుకుని ఇంటికి వచ్చేసారు. ఆ రాత్రి ప్రతిరోజు కూడా చర్చిలో ప్రార్థన జరుగుతుంది కదా, అలా చర్చిలో మాకు ప్రార్థన జరుగుతుంది. కానీ వీళ్ళు ఇంటి దగ్గర ఈ బాబుతో ఇంచుమించుగా 8 గంటల నుంచి అనుకుంటా, 8 గంటల సుమారు ఆ టైం నుంచి ఈ బాబుతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. భయంకరంగా ఏడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. ఎంత వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసి ఊరుకోబెట్టాలన్నా వాడు ఊరుకుంటలేదు. చాలా బేభత్సంగా ఏడుస్తున్నాడు, ఊపిరి ఆగిపోతుందేమో అన్నంత భయంకరంగా ఏడుస్తున్నాడు. అలా ఏడుస్తున్నప్పుడు ఇంక వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక 9 దాటిన తర్వాత ఒకసారి మాకు ఫోన్ చేశారు. 9 పావుకనుకుంటా ప్రార్థన అయిపోయిన చర్చలు అయిపోయాక ఫోన్ చేశారు. చేస్తే ఫోన్ చేసేసరికి హలో అన్న మాట వినబట్టలేదు. అటు నుంచి క్యారమ్ అని ఈ ఏడుపు మాత్రం వినబడుతుంది, ఈ కుర్రాడు ఏడుపు వినబడుతుంది. కుర్రాడికి ఏదో ఇబ్బంది అయినట్టుంది. అలాగే వెంటనే పాస్టర్ గారు మాట్లాడుతున్నారు ఆ ఫోను. ప్రార్థన చేశారు, ప్రార్థన చేసినటువంటి 1-2 నిమిషాలు ఊరుకున్నాడు, మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఇంకా ఎక్కువగా ఏడుస్తున్నాడు. ఇంక వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఇంకా వెంటనే తీసుకెళ్ళిపోదాం కేజీహెచ్కి, మళ్ళీ ఉదయం అక్కడికే తీసుకెళ్ళాం, మళ్ళీ తీసుకెళ్ళిపోదాం. అలాగైనా అర్ధరాత్రి 11 అవుతుంది ఆ టైం. అప్పుడు బాబుని తీసుకుని వీళ్ళ ఇంటి దగ్గర నుంచి మా నగను ఇప్పుడు సిగ్నల్ దగ్గరికి వచ్చారు. అక్కడికి వచ్చాక వీళ్ళకి 2 ఆలోచనలు, ఇటు లెఫ్ట్ తీసుకుని చర్చి దగ్గరికి వెళ్దామా, రైట్ తీసుకుని కేజీహెచ్కి వెళ్దామా అని 1 నిమిషం అక్కడ ఆగేసరికి చర్చికి తీసుకెళ్దామా అనేసరికి ఊరుకున్నాడు. కేజీహెచ్ అన్నప్పుడు ఏడుతున్నంత వాడు చర్చ్ అనేసరికి ఊరుకున్నాడు. వాళ్ళకి వెంటనే అర్థమైంది, అయితే ఈయన కేజీహెచ్కి కాదు చర్చికి తీసుకెళ్ళాలని వెంటనే చర్చికి తీసుకొచ్చారు. మొత్తం మీద కుర్రాడి దగ్గర తల్లిదండ్రులు ఇద్దరు తీసుకొచ్చారు అబ్బాయిని. మోకరించి ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు చూపిస్తున్నటువంటి సంగతి ఏంటంటే ఒక భయంకరమైనటువంటి దురాత్మ, ఒక భయంకరమైనటువంటి దురాత్మ ఆ చంటి బిడ్డను పట్టి పీడిస్తున్నట్లుగా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు చూపిస్తూ ఉన్నాడు. వెంటనే పాశ్రమ ఎలా చూపిస్తున్నాడు నాకు దేవుడు అలాగని పాశ్రమగా చెప్పారు. వెంటనే కాసేపు వేసరక్తం చెప్పి ప్రార్థన చేయకనే ఆ దురాత్మ నుంచి ఆ అబ్బాయికి విడుదల అయిపోయింది. కొట్టి చప్పట్లు గట్టిగా కొడదాం. దురాత్మ నుంచి ఆ అబ్బాయికి వెంటనే విడుదల కలిగింది. అంతవరకు ప్రశాంతంగా లేనోడు శుభ్రంగా వాడు నిద్రపోతున్నాడు ఈసారి. హల్లెలూయా. ఇది కేవలము దేవుడు చేసింది మాత్రమే, మేము కానీ మరెవరో చేసింది కాదు. దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతం దేవుడి బిడ్డను ఇక్కడ సజీవ సాక్షిగా నిలబెట్టాడు. దీర్ఘాయుష్ను మంచి ఆరోగ్యాన్ని ప్రభు అనుగ్రహించునుగాక, దేవుని స్తోత్రం కలుగునుగాక. చెబుదాం చేతులైతే హల్లెలూయా.